మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ 19 పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుందో ప్రజలకు తెలుస్తోందన్నారు. ప్రభుత్వం కరోనా వ్యాధి నివారణలో విఫలమైందని ఆరోగ్య శాఖ మంత్రి గాని అటు ముఖ్యమంత్రి గాని ఎన్నో అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారే కానీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్తున్నారా అని ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చి ప్రైవేటు ఆసుపత్రులలో దోచుకోవాలని అగ్రిమెంట్ చేసుకుని పేద ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద ప్రజలను ఆదుకోవాలని ప్రతి ఒక్కరికి కరోనా టెస్టు నిర్వహించి కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మంచి వైద్యం అందించి వారి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. నిన్న మొన్న కూడా ఇద్దరు బెడ్లు లేక డాక్టర్లు చూడక ఇద్దరు యువకులు చనిపోయారన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాదగిరి సాజిద్ బేగ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా బట్టి విక్రమార్కే గాని మా సీతక్కే గాని అసెంబ్లీలో మాట్లాడితే ఏ విధంగా డిసిషన్ మన ముఖ్యమంత్రి ప్యారెట్ ఇస్మాల్ వేసుకుంటూ పోతుంది, ఎండకు బతకదు, ఇది మాస్కులే వేసుకుంటే బతుకుతామా, మాస్కులు లేకుంటేనే బతుకుతాము, 1000 కోట్లైనా మన దగ్గరికి రానియకుండా కట్టడి చేస్తా అని మాట్లాడు. మరి ఇవాళ ఏం మాట్లాడుతుండ మన ముఖ్యమంత్రి, మీరు అందరు చూస్తున్నారు అంటే ఈయన ఏ విధంగా ప్రతి ఒక్క ఇష్యూని కూడా వలన మేధావులు చెప్పినప్పుడు దాని గురించి పట్టించుకోవాలి, దాని గురించి చర్చించాలి. మనకు తెలియకపోతే ఇంకో నలుగురితో మాట్లాడి ఏ విధంగా కంట్రోల్ చేద్దాం అనే ఆలోచన రావాలి. ఎందుకంటే ఈయన చదువుకోలేదు, మరి చదివేది ఆ విస్కీ బాటిల్ చదువుతాడో బీర్ బాటిల్ చదువుతాడో తెలియదు. అదే అక్కడ క్రేజీ వాళ్ళు, ఆయన చదువుకున్న ముఖ్యమంత్రి ఆయన ఏ విధంగా చేస్తాడు, ఆయనను చూసానే ఈయన నేర్చుకొని చేయాలి.